అంకిత భావం అంటే ఏమిటి? మన ఆశయం పట్ల మనకున్న నిబద్ధత సంపూర్ణంగా ఉండే స్థితే అంకిత భావం. మొదట్లో ఈ నిబద్ధత అనేది లోపిస్తుంది. ఈ మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ దీనిలో మనం పాల్గొనటం అనేది అధికమవుతూ వస్తుంది. అది మనం చేసే ప్రయత్నం పట్ల, మన ప్రయోజనం సిద్ధించటం పట్ల నిబద్ధతగా మారుతుంది. మనం ఈ అస్తిత్వం యొక్క ఉద్దేశాన్ని గుర్తు చేసుకోవటం ప్రారంభిస్తాం. మనం వారిని మరింత ఎక్కువగా స్మరించటం మొదలు పెడతాం. ఇక మన నిబద్ధత పెరుగుతున్న కొద్దీ, లోతుగా అవుతున్న కొద్దీ, ఈ స్మరణ మరిన్ని ఎక్కువసార్లు జరిగి చివరికి మన దివ్య గురుదేవులు చెప్పే నిరంతర స్మరణగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా అంకితభావం అనేది నిరంతర స్మరణలో ప్రతిబింబిస్తుంది. స్మరణ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా అంకితభావం ప్రకటితమవుతుంది.